వారం రోజులుగా కురుస్తున్న వానలకు భద్రాచలం టౌన్లోని ఏఎంసీ కాలనీ నీట మునిగింది. 30 ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న స్లూయిస్ వాల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోనికి వెళ్లడం లేదు. దీంతో కాలనీలోకి మురుగునీరు చేరుతుంది. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. శివార ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ గోదావరి పెరగటం వల్ల కాకుండా బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి బోర్డర్లో ఉన్నటువంటి స్లూయిస్ని అక్కడ మోటార్లు పెట్టకపోవడం వల్ల ఇది అనివార్యంగా ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా అది ఇప్పుడు మేము మ్యాప్ చూసాం రెవెన్యూ వాళ్ళ దగ్గర, అది టెక్నికల్గా చూస్తే తెలంగాణలో ఉంది ఆ స్లూయిస్. కాబట్టి దీనికి మోటార్ ఒక మోటార్ పెట్టి నీళ్ళు లాగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఒక మోటార్ వల్ల ఈ సమస్య అంతా పరిష్కారం అయితే ఇప్పుడు ఒక 35 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడంతా కూడా ఊళ్ళో డ్రైనేజీ వాటర్, సెప్టిక్ ట్యాంక్ వాటర్ అంతా, గలీజ్ వాటర్ అంతా కూడా వెళ్ళలేకపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రోగాలు వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా సరే తక్షణం అధికారులు స్పందించి వచ్చిన వాళ్ళని బ్లడ్ షెల్టర్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. మరి ఈ ఖర్చు ఏదో శుభ్రంగా ఒక మోటార్ బిగిస్తే అసలు సమస్య రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. భద్రాచలం పట్టణం అంటే ఎప్పుడు వార్తలకు ఎక్కేటటువంటి భద్రాచలం టౌను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి అయినా భద్రాచలం మాత్రం అభివృద్ధికి ఆవడ దూరంలో ఉంటుంది. కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు, కానీ కరకట్ట కడతను అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తామన్నారు. కరకట్ట కట్టేది తూర్పు సైడ్న, కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ చెబుతూ ఉంది, కరకట్ట నిర్మాణం ఏదైతే ఎత్తు పెంచితే తప్ప భద్రాచలానికి శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఏఎంసీ కాలనీ నుంచి కరక మన బ్రిడ్జి దగ్గర నుంచి 3 స్లూయిస్లు ఉన్నాయి. అధికారులు మాత్రం 2 స్లూయిస్కు మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు. 3 స్లూయిస్ మాకు సంబంధం లేదు, ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. అది ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూకి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. కానీ ఇది మాత్రం తెలంగాణలోనే ఉంది ఈ స్లూయిస్. అక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏఎంసీ కాలనీలో 32 ఇల్లు ఇప్పటి వరకు మునగటం జరిగింది. వాళ్ళ మొత్తం కొరాలగుట్ట స్కూల్కి తరలించారు. భద్రాచలం పట్టణంలో కాలనీలోకి నీళ్లు రాకుండా ప్రభుత్వ అధికారులు చేసే ప్రయత్నం చేశారు, కానీ ఈ చివర ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 15 ఇండ్లు, 35 కుటుంబాలు పూర్తిగా ఇవాళ వరదలో చిక్కున్నట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇప్పుడు అధికారులతో మాట్లాడి పునరావాస కేంద్రాన్ని తరలించాం. ఈ నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి స్లూయిజ్ ఏదైతే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతూ ఉంది. రెండోది యువతలు ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతలకు పంపాలి, డంపు చేయాలని పరిస్థితి ఉంది. ఆ రెండు ఇక్కడ జరగట్లేదు. అక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ, తెలంగాణ ఆంధ్ర అని పెట్టుకొని వాళ్ళు ఆ నీళ్ళని ఎటు తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తక్షణమే అధికారులు ఈ స్లూయిజ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ స్లూయిజ్ కూడా వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీళ్ళు అవుతున్న మొత్తాన్ని అవతలు డంపు చేయించాలి. రెండోది ఆ స్లూయిజ్లు లీక్ కాకుండా అక్కడ ఇసుక బస్తాలు వేయడం కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కానీ చేయకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి తక్షణం అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి